బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. అలాగే ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించినట్లుగా ఈసీ వెల్లడించింది. అలాగే కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్ పై ఈసీ చర్యలు తీసుకుంది. ఇక సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. అలాగే ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించినట్లుగా ఈసీ వెల్లడించింది. అలాగే కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్ పై ఈసీ చర్యలు తీసుకుంది. ఇక సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. అలాగే కాంగ్రెస్ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు ఉండటంతో ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత ఏప్రిల్ 5న సిరిసిల్ల మీటింగ్ లో ప్రెస్ మీట్ లో ఏదైతే కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరంజన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి ఆ వ్యక్తిగత దూషణలు అదేవిధంగా కించపరిచే విధంగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, దాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈసీ కూడా వివరణ కోరింది. అయితే వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కేసీఆర్ కు వాళ్ళు పంపగా అప్పుడు కేసీఆర్ నాకు గడువు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ గడువు ముగిసిన తర్వాత కూడా కేసీఆర్ రిప్లై ఎట్లాంటి అంటే ఈ లీగల్ టీమ్ అలాగే ఈసీని సంప్రదించింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల సంఘం వికాస్ రాజు సీఓ ఎవరైతున్నారో తెలంగాణ సీఓ వికాస్ రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ ఇచ్చినటువంటి వివరణ కూడా ఆయన పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం 2 రోజుల పాటు కేసీఆర్ ఏదైతే ప్రచారం ఉందో దాన్ని ఆఫీసు ఈ సర్క్యులర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 8 గంటల నుంచి దాదాపు 48 గంటలు అంటే 2 రోజుల పాటు ఆయన ప్రచారం చేయకూడదని చెప్పి నిషేధం విధించడం జరిగింది. అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేసీఆర్ పై ఏదైతే ప్రచారంపై నిషేధం విధించడానికి మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు తప్పు పడుతున్నాయి. ఎందుకంటే ఇటు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మోదీ కావచ్చు, ఇది కుట్రపూరితంగా చేసిన చర్యనే అని చెప్పి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంతకంటే ఘాటు వ్యాఖ్యలు వాడుతున్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. అయితే ఈసీ మాత్రం కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక వివరణకు మాత్రం సంతృప్తి చెందలేదని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది, లేదు తన లీగల్ టీం తరఫున. ఆ లీగల్ టీం ఇచ్చినటువంటి ఏదైతే గతంలో గడువు కోరిందో గడువు కోరిన తర్వాత మళ్ళీ ఎన్నికల కమిషన్ కి ఇచ్చింది. దాని మీద మాత్రం ఇప్పుడు ఈసీ 48 గంటల నిషేధం విధించింది. థ్యాంక్ యూ శ్రీకాంత్.